ए ए म ब्लेड గామట మెగాస్టార్ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం ప్రపంచంలో ఎవరైనా ఏ మనిషి అయినా నేను నా కొడుకు నా వాళ్ళు బాగుండాలని కోరుకోవడం న్యాయం ధర్మం కానీ అవి అన్నిటికీ అతిథుడు ఒక మెగాస్టార్ చిరంజీవి ఒక మెగాస్టార్ ఇంకొక సూపర్ స్టార్ సూపర్ స్టార్ ఆడియో ఫంక్షన్కి అతిథిగా వచ్చి ఈ సినిమా కూడా రికార్డులు కొట్టాలని ఆశించడానికి వచ్చిన ఆయన నమ ఆయన సంస్కారానికి నా పాదాభివందనం వంద సంవత్సరాలు చల్లగా ఉండాలి సార్ మీ నలభై మూడేళ్ళే అరవై మీ నలభై మూడేళ్ళు కాక ఇంకొక ఇరవై ఏళ్ళు మీకు అరవై మూడు సంవత్సరాలు వచ్చేదాకా ఇలాగే ఎంత అందంగా ఉన్నారు సార్ మహేష్ బాబు మీరు ఉంటుంటే పక్కన మీకు ఇట్లా సినిమాలు వచ్చేట్టు ఇద్దరు చేయాలి మీ ఇద్దరు అన్నదమ్ములుగా యాక్ట్ చేసి సార్ నాకు మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ యాక్ట్ చేయాలని బలమైనగా కోరిక కోరుకుంది నేనే సభాముఖంగా చెప్తున్నా నేను మొక్కన దేవుళ్ళాడు ఈయన యాక్ట్ చేయాలని నన్ను మర్చిపోయారు అన్ని సినిమాలు లబ్బాక చేస్తున్నారు ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే నంబర్ వన్ నంబర్ వన్ సినిమా అవుతుంది ఈ సినిమాని అనిల్ రావుడి అనే అద్భుతమైన దర్శకుడు రెండు వందల కోట్లు కలెక్ట్ చేసే విధంగా సినిమా తీశాడు అన్ని రికార్డులు మనస్ఫూర్తిగా కొట్టేయాలని కొట్టేస్తుందని సగర్వంగా నమ్ముతూ ఈ ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన మా అన్న మా దైవం మెగాస్టార్ చిరంజీవి ఒక్కొక్కసారి పాదాభందనాలు తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాల తర్వాత ద ద అనే మా అక్క విజయశాంతి మెగాస్టార్ గారు సూపర్ స్టార్ మహేష్ గారు బండ్లా గణేష్ గారు ఒకే వేదికపై ఇంత అద్భుతం చేయటం ఆనందంగా అద్భుతంగా ఉంది ఈ సినిమా తర్వాత నన్ను దయచేసి బ్లేడ్ గణేషన్ ఎవరన్నద్దు బండ్లా గణేషన్ పిలవండి ఏదో తెలుసో తెలియకో టంగ్ స్లిప్ అయ్యి అందరు కలిసి ఎర్ర బీప్ అంటున్నారు కాబట్టి నుంచి బండ్లా గణేష్ కానీ మీ అందరి ముందు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సూపర్ సూపర్ గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకోసారి పిలిచావంటే మీ పాపులారిటీ అలాంటిది నా పాపులారిటీ కదమ్మా ఇంకొకసారి పిలవద్దు నా క్రేజ్ నాకు నన్ను నేను పెంచుకోవాలి కదా ఇంతకాలం నేను తీసి నా సినిమా హీరోల గురించి నా దర్శకుల గురించి చెప్పుకునేవాడిని ఇప్పుడు నేను చెప్తున్నా ఈ సినిమాలో పది నిమిషాలు నేను కూడా చింపేసా మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ఇంకా యాక్ట్ చేస్తా సినిమాలు తీస్తా సినిమా సినిమా సినిమానే నా జీవితం ఇంకా ఏ విధంగా నాకు సంబంధం లేదు అమ్మతోడు మీరు నన్ను ఏమనొద్దు ఓన్లీ సినిమా ముప్పై ఏళ్ళ నుంచి సినిమాలోనే ఉన్నాను ఇంకో ముప్పై ఏళ్ళు ఇక్కడే ఉంటా ఇంకా ఏ పని చేయను అమ్మతోడయ్యా ఉంటా థ్యాంక్ యూ ఇవాళ చరిత్రలో గుర్తుండిపోయే రోజు